దాదాపు మూడు వందల రోజులకు పైబడి ఆందోళనలు నిరసనలు అయితే చేస్తున్నారు రైతులు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలి అంటూ అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటుగా వెళుతున్న నేపథ్యంలో రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని నివారించారు అనేది అంటే ఎప్పుడూ గతంలో కూడా ఎందుకంటే ఆ మందడం ఆ ప్రాంతంలో ఖచ్చితంగా అమరావతి అటు వెళ్ళాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలన్నా హైకోర్టు ప్రాంగణానికి వెళ్ళాలన్నా ఒకవేళ న్యాయమూర్తులు న్యాయవాదులు వీళ్ళందరూ వెళ్ళే దారి కాబట్టి గతంలో కూడా చూసాం మోకాళ్ళ మీద రైతులు అక్కడ ఉండి న్యాయవాదులు న్యాయమూర్తులు జడ్జిలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టడం ఇవన్నీ అంటే ఒక సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం అప్పుడైతే చేశారు ఇప్పుడు తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్టుగా వెళుతున్నప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ముఖ్యమంత్రికి అన్వయన అడ్డుకునే ప్రయత్నం చేస్తే ముందుగానే పోలీసులు అయితే అడ్డుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు మహిళలు రైతులు శిబిరం నుంచి బయటికి రాకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అట్టుగా వెళుతున్న టైంలో అక్కడ రైతులు ఆందోళనకారులు అందరూ కూడా అమరావతి జై అమరావతి అంటూ గట్టిగా నినాదాలు చేయడం అదే నేపథ్యంలో పచ్చ జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆ కార్యక్రమం మందడంలో ఆ కార్యక్రమం జరిగింది అంటే ఎక్కడ అడ్డుకునే ప్రయత్నానికి అయితే అవకాశం ఇవ్వలేదు పోలీసులు కాకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సమయంలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు అయితే చేశారు పదజెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు అంటే ఇప్పటికే ఇంకా ఆ ఉద్యమం కొనసాగుతుంది అనే ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి రాజధాని అంశానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఏమన్నా ఒక కొలిక్ వస్తుందా ఈ అంశం మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో లేదంటే అమరావతి రైతులకు సంబంధించి రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు సంబంధించి నిరసనలకు సంబంధించి ఏదైనా చర్చ జరుగుద్దా ఏంటనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి